మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న కొత్త చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దాంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇప్పటికే ఈ సినిమాకు ఏ టైటిల్ పెట్టబోతున్నారా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన స్టేట్ రౌడీ టైటిల్ను పెట్టబోతున్నట్లు గతంలో వార్తలు వెలువడ్డాయి. ఇప్పుడు మరో ఆసక్తికర టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ఈ సినిమాకు వినయ విధేయ రామ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు ఫిలిం వర్గాల సమాచారం. గతంలో బోయపాటి శ్రీను జయ జానకీ నాయిక అనే టైటిల్తో ఓ సినిమాను తెరకెక్కించారు. ఇప్పుడు చెర్రీ సినిమాకు కూడా అలాంటి క్లాస్ టైటిలే పెడితే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నారట. ఈ చిత్రంలో చరణ్కు జోడీగా కియారా అడ్వానీ నటిస్తున్నారు. ఆర్యన్ రాజేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఓబ్రాయ్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం యూరప్లోని అజర్బైజాన్లో చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో చరణ్ కొత్త లుక్లో కనిపించబోతున్నారట. ఫర్ ఇంట్రెస్టింగ్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.